బాబుకి 2200 పాలకి నాకు మిగిలిన 800 పాసం గారం కడుతున్నాయి సార్. ఇల్లు అమ్మని వెళ్తే నాన్నలు కూడా ఇల్లు ఇవ్వట్లేదు సార్. వాళ్ళు కూడా మేము ఒప్పుడు చేయలేమని ఇవ్వనంటే ఒప్పుడు చేయకపోతే పంపించండి, ఒప్పుడు చేస్తే ఉంచుకోండి అని ఆ పాప మా కుర్రోళ్ళు బ్యాచ్కి చెప్తే వాళ్ళ మీద నమ్మకంతో పెట్టారు సార్. నా చేతిలో వర్క్ ఉంది సార్, కానీ నాకు ఎవరు ఆదరిస్తలేదు. టిఫిన్ వేస్తాను సార్, టిఫిన్ వేస్తాను, దానికి సంబంధించి ఆదాయం కూడా మా దగ్గర లేదు. పెట్టుబడి కట్టాను పొద్దు నుంచి అన్నదాకా టిఫిన్ వ్యాపారం చేస్తాను సార్. చేయండి, లోపేదలు ఉంటే నేను మన వాళ్ళు మనం అందరిని అడిగారు మీకు నేను చేయిస్తాను. తను చదువుకున్నారు సార్? జాబ్ కూడా రాలేదు సార్. ఏం చదువుకున్నారు? ఇంజనీర్ చదివారు సార్. ఆయన ఎవరు? ఆయన గారు సార్. ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్ సివిల్ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్. జాబ్ కూడా రాలేదు సార్. మా బాబు టిఫిన్ వేస్తారా? మీరు వేస్తాను సార్. పొద్దు నుంచి పొద్దుట ఇడ్లీ బజ్జి పూరి చపాతి ఎగ్ దోశ అన్ని చేస్తారా? చేస్తాను సార్. మళ్ళీ మధ్యాహ్నం చల్ల బజ్జి, మిరగా బజ్జి, అరగా బజ్జి, ఎగ్ బజ్జి, వంకాయ బజ్జి అన్నీ వేస్తాను సార్. అన్ని పనులు ఉన్నాయి సార్ చేతిలో, కానీ మాకు కృషి నుంచి ఎదురుకు నడిపించే వాళ్ళు ఎవరు లేరు. బాబు 4 రోజుల నుంచి జ్వరం సార్. చాలా ఛాన్స్ అన్నాను.